అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఎస్కే ఆల్ ఇన్ వన్ ఛానల్. ఒకేసారి ఎక్కువగా వండేసి మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టేయటం చాలామంది చేసేదే. అలా నిల్వ చేయటం వల్ల వాటిలోని పోషకాలు బయటికి వెళ్ళిపోతాయి. అలాంటి ఆహారం తినడం వల్ల రకరకాల జబ్బులు వస్తాయి, క్యాన్సర్ వచ్చే ప్రమాదము లేకపోలేదు. బేకరీ ఉత్పత్తులైన చాలామంది కేక్స్, చాక్లెట్లు, స్వీట్స్ అన్నిటినీ తెచ్చి ఫ్రిడ్జ్లో కుక్కేస్తారు. చక్కెర మైదాలు తయారైన ఈ బేకరీ ఉత్పత్తులు ఎక్కువ సమయం ఫ్రిడ్జ్లో భద్రపరిచి తినటం వల్ల గుండె సంబంధిత సమస్యలు, రక్తపోటు, మధుమేహం అలాంటి అనారోగ్యాలు తలెత్తవచ్చు. వాటిని తెచ్చుకున్న 1-2 రోజులనే పూర్తి చేయడం మంచిది. అన్నం, మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. అన్నం మాత్రం ఎప్పటికప్పుడు వేడిగా వండుకొని తినటమే ఉత్తమం. ఉప్పు మసాలాలు ఉన్న ఊరగాయలు, సాసులు, చట్నీలు ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఫ్రిడ్జ్లో భద్రపరిచి అదే పనిగా తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండదు. వాటిని పూర్తిగా మానేయాలని లేదు, మితంగా తీసుకోవాలి. పచ్చళ్ళని మాత్రం ఎప్పటికప్పుడు ఇంట్లోనే తాజాగా చేసుకోవాలి. పండ్లు, వీటిని ఎక్కువ పాటు ఫ్రిడ్జ్లో భద్రపరిచి ఆ తర్వాత తింటే అనారోగ్యం దరిచేరుతుంది. ఎప్పటికప్పుడు తాజా పండ్లను మాత్రమే తినాలి. ఏ మాత్రం కమిలిపోయినట్లు కనిపిస్తున్నా వాటిని పారేయడమే మంచిది. పెరుగు చాలా కాలం నిల్వ చేసి పెరుగు తీసుకుంటే ఎసిడిటీ సమస్య ఎదురయ్యే అవకాశం ఎక్కువ. ఒకవేళ అది మిగిలిపోయినా దాన్ని కూరల్లో, గ్రేవీల్లో వేసుకోవటం, తయారు చేసుకోవటం మంచిది. ఇదండి మరి నా వీడియో. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న అలారం సింబల్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.